ఈ సేవ కూడా కరోనా తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అట్లా ఏ సేవలకి ధరలు పెంచే ఉద్దేశం మాకు సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం కోసం కొన్ని చర్యలు తీసుకోవాలని బోర్డు సమావేశంలో మేము చర్చించడం మాత్రం జరిగింది. అవి ఎప్పుడు అమలు చేయాలా ఏంది అనేది ప్రాధాన్యం సామాన్య భక్తులకు ఇవ్వడం కోసం అనేది రాబోయే కాలంలో ఆలోచిస్తుంది. ఇంతవరకు ఇప్పుడైతే మనం ఏ ఆర్జన సేవలకి రేట్లు పెంచట్లేదు. సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం కల్పించడమే టీటీడీ ముఖ్య ఉద్దేశమని, వీఐపీ దర్శనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సామాన్య భక్తులకి సర్వదర్శనం ప్రారంభించి 10 రోజులవుతోందని, 2 ఏళ్ల తర్వాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. ఉత్తరాది నుండి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలు త్వరలో అందిస్తామన్నారు. తిరుమలలోని మరో 2 ప్రాంతాల్లో అన్న ప్రసాదాలని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు టీటీడీ చైర్మన్. సామాన్య భక్తులకి శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమైంది టీటీడీ. శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.